టూర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కుట్టు వస్త్ర ప్రదర్శన జరగాల్సిందే తమ్మేళ్ళు కూడా చూశారు కదా ఏంటి కుట్టు వస్త్ర ప్రదర్శన అనుకోవచ్చు మీరు నేను నా స్వహస్తాలతో కుట్టిన కొన్ని డ్రెస్సెస్ని చూపెడదామని అనుకుంటున్నాను మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక వన్ వీక్ నుంచి కొంచెం 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 కుడుతూ వచ్చాను ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా నేను మెటీరియల్ తీసుకున్నప్పుడు షేర్ చేశాను అంటే కొన్ని కుట్టాల్సినవి ఉన్నాయి కుట్టాక మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో అని చెప్పాను కదా సో స్టిచ్చింగ్ అయిపోయింది అందుకని ఇవేం కుట్టాను ఎలా ఉన్నాయి అన్నది వేసుకుని చూపిస్తాను దాంతోపాటు ఒక చిన్న అని కూడా షేర్ చేద్దామని అనిపించింది ఈరోజు అలాగే దాంతోపాటు ఒక మంచి రెసిపీని అన్ని బ్లాగ్లోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టగానే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ కూడా తప్పకుండా చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా ఏదైనా లింక్స్ ఉంటాయి కదా ఒకసారి చెక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి చూసేద్దాం లేచిన వెంటనే ఒకసారి గార్డెన్లోకి వెళ్తే అలా చల్లటి గాలి వేస్తూ ఉంటుంది నేను అంటే అరౌండ్ సిక్స్ థర్టీ అలాగ ఇంకా సూర్యుడు రాలేదు సో ఆకాశంలో కూడా మబ్బులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎంతో ప్రజెంట్గా వెనకాలైతే అసలు పిట్టలైతే అయితే కుక్కు కు అన్నట్టే ఉంటాయి అంటే అది మార్నింగ్ చల్లగా ఉండే ఆ బ్రీజ్ వీటిని ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు తీయాలనిపిస్తుంది రోజు ఏం చూస్తారులే మీరు కూడాను అని చెప్పని నాకైతే ఎప్పుడైనా ప్రజెంట్గా అనిపించిన రోజు పువ్వులు బాగా వచ్చినప్పుడు చెగ్గా అలాంటప్పుడు ఒక్కొక్క చిన్న వీడియో మీకు షేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది నాతో పాటు మీరు కూడా చూస్తారు కళ్ళకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మీరు కూడా ఉన్న అక్కడ ఉన్నట్టుగా ఎంజాయ్ చేస్తారు ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు అని చెప్పని షేర్ చేస్తూ ఉంటాను గార్డెన్ని ఈరోజు ఉదయాన్నే పచ్చగా వచ్చేసింది గడ్డైతేను కటింగ్కి రెడీగా ఉంది అంటే కొంచెం పెరిగింది లాన్ ఓవరాల్గా లాంగ్ లుక్ ఇది మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు ఇంచి మించిగాను అలాగే గార్డెన్లో ఉన్న పూలన్నీ కోసి ఈరోజు చక్కగా దీపారాధన అది చేసుకున్నాను మందారాలు అయితే ఒక్కొక్కటి బాగా వచ్చాయి కలర్స్ అవి కూడాను దేవుడికి చక్కగా సరిపడా ఉన్నట్టుగా ఉంటాయి నాకైతే పెద్ద పెద్ద మందారాలు కదా రేడియో మందారాలు దాంతో సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను చక్కగాను కొన్ని కొన్ని ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని అడుగుతున్నారు ఈ ధారాపాత్ర అంటే ఈ అభిషేకం స్టాండర్చి నేను జే జే మోడర్న్ డిజైన్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను కొన్ని ఏమో మీ టూ ఎంటర్టైన్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను నాకు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉందో అక్కడ చూసి వాళ్ళని అడిగి దాని తగ్గట్టుగా నేను తెప్పించుకుంటూ ఉంటాను ఈరోజు ఇలా చెగ్గ దీపారాధన పువ్వులతో అలంకరించుకొని చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను కదా అంటే ఏం లేదు మా శ్రావణి స్కూల్లో వైస్ కెప్టెన్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే మా శ్రావణి ఇప్పుడు నైన్త్ క్లాస్ కాదు నైన్త్ క్లాస్లో గ్రూప్స్ ఉంటాయి రెడ్ గ్రూప్ గ్రీన్ హౌస్ అదే రెడ్ హౌస్ గ్రీన్ హౌస్ ఎల్లో హౌస్ బ్లూ హౌస్ అని సిక్స్త్ టెన్త్ వరకును సో వైస్ క్యాప్టెన్స్ అందరూ నైన్త్ క్లాస్ వాళ్ళు అవుతారు టెన్త్ క్లాస్ ఏమో కెప్టెన్స్ అవుతారు సో గ్రీన్ హౌస్ మా ఇది సో ఒక వారం పది నుంచి ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానికి ఓటింగ్ సిస్ట సిస్టము అవి చాలా ఉన్నాయి శ్రావణి అయితే గెలవదని అనుకున్నాను కానీ నిన్న ఈవినింగ్ ఒక ఒక రేంజ్లో సునామీ వచ్చినట్టు ఇంటికి వచ్చింది అమ్మ నేను ఎలక్షన్స్లో గెలిచాను వైస్ కెప్టెన్ అయ్యాను స్కూల్కి గ్రీన్ గ్రీన్ హౌస్ లీడర్ అయ్యాను నేను వైస్ కెప్టెన్ అయ్యాను అని చెప్పని ఆనందానికి అంతా ఇంత అవదలేవు ఎంత సంతోషంగా అనిపించిందను అందుకని ఈరోజు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా తనకి స్వీట్ చేసి పెడదాం ఎందుకంటే నిన్న కొంచెం అవ్వలేదు నాకు చేయడానికి అందుకని ఈరోజు చేద్దాము స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా నోరు తీపిలు చేసినట్టు ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఏదైనా ఒక చిన్న తెచ్చుకున్న మనం ఎంకరేజ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళకి అందులో వాల్యూ తెలిసి ఇంకా వేరే దాంట్లో పెడితే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది ఏదైనా సాధిస్తాం మనం కూడాను అని వాళ్ళకి ఒక ఉత్సాహంగా ఉండదని చెప్పాను అంతే ఎందుకంటే తను కొంచెం కామ్ గోయింగ్ యాక్చువల్గాను వాళ్ళు ఏంటంటే కొంచెం నుంచోవాలి అందరూ ఎలక్షన్స్లో ఉంచోవాలి అని చెప్పి కొంత అమ్మాయిలని అబ్బాయిల్ని సెలెక్ట్ చేశారు కానీ వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకోవాలి మనం వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం కానీ ఎలా నేను ఉంటాను క్లాసులో ఎలా బిహేవ్ చేస్తాను మిమ్మల్ని అందరినీ అసెంబ్లీలో అది ఎలా చేస్తాను అని చెప్పి నీ క్యాంపెయిన్ చేస్తూ ఉండాలి అప్పుడే వన్ మంత్ నుంచి చేస్తుంది ఏం అంటే ఏదో నాకు తెలిసినవి ఏమో చెప్తున్నాను అమ్మ అందరికీ నేను చెప్తుంది తప్ప మాకేం ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయదు కానీ తన వంతు ప్రయత్నం పక్కన తను చేసింది నెగ్గాలి అని అందరికీ ఉంటుంది కదా అందుకని నిన్న ఎలక్షన్స్ అయ్యాయి తను గ్రీన్ హౌస్ వైస్ కెప్టెన్ అయిందని చెప్పి చెప్పింది అందుకని సరదాగా మీ అందరికి కూడా షేర్ చేద్దామని అనిపించింది ఇదేం జస్ట్ మామూలుగా ఎలక్షన్స్ అంతే వైస్ కెప్టెన్ కింద సో దానికి తగ్గట్టుగానేమో ఒక పెద్ద బడ్జెట్ పెట్టింది మా చేతిలోను ఏదో బ్లేజరు సమ్ ఒక డ్రెస్ కుట్టించుకోవాలా కెప్టెన్ దానికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే పే చేయాలని చెప్పినప్పుడు అబ్బా అనిపించింది ఒక్కసారి అవసరమా శ్రావణి అని అన్నాను అదేంటమ్మా ఒకసారి కదా ఇవి ప్లీజ్ ప్లీజ్ అని బతిమలుతుంది వెంటనే ఇచ్చేయకూడదు కదా పిల్లలకి సరే ఆలోచించి పెద్ద అమౌంట్ కదా నేను చూసిస్తాను అని చెప్పని ఈరోజు హోల్డ్లో పెట్టాను రేపు లేనని చెప్పని అందుకని దానికోసమని రబ్డీ ఇది రెడీమేడ్ అయ్యి ఇంతకుముందు కూడా ఈ గ్లిడ్స్ కంపెనీని నేను జలేబీ చేసి చూపించాను మీకు ఆల్రెడీ ఒక దాంతోపాటు ఒక ఇలా జలేబీ ప్రెసర్ కూడా వచ్చింది కదా అదే సేమ్ కంపెనీదే నేను రబ్డీ తీసుకున్నాను జస్ట్ ఏం లేదు ఒక హాఫ్ లీటర్ పాలు స్టవ్ పెట్టి కొంచెం లుక్ వామ్ అయిన తర్వాత ఏదైతే మిక్సీర్ ఉందో దాన్ని బాగా ఎటువంటి లంస లేకుండా దాంట్లో మిక్స్ చేసేసి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ స్టవ్ లోలో పెట్టి మెల్లగా బాయిల్ చేసుకోవాలి చక్కగా ఒక్కొక్క అవుతుంది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కనుక ఎంత టేస్టీగా ఉంటుందంటే చూడకలేదు ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక కొంచెం తినడం కూడా అయిపోయింది శ్రావణి వచ్చేసరికి చల్లగా తీసి పెడదామని చెప్పని ఫస్ట్ వచ్చి మీకు నేను అత్తయ్య గారి పట్టుసారి కటింగ్ అది అప్పుడు చూపించాను నేను యాక్చువల్గా కుట్టాక మళ్ళీ మీకు చూపిస్తాను అని చెప్పాను ఇది వచ్చి అత్తయ్య గారి పట్టుపరిగిన కింద కుట్టాను యాక్చువల్గాను అంటే కలనేది ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలనేతో పట్టు పట్టు చీరతాయి కదా ఇది ఈ దీన్ని ఏంటంటే నేను నా స్టైల్లో నాకు వచ్చిన ఆ కొంచెం పాటి పరిజ్ఞానంతో పట్టు పరిగిన కింద కుట్టాను మొత్తం బార్డర్ మాత్రం అసలు ఎంత బాగుందంటే ఇంకా షైనీగా ఉంది అసలు బాగాను ఒక కొంచెం ఏరియాలో పోయింది కదా తీసేసాను ఆ బ్లౌజ్ ఆ ఏరియాని తీసేస్తే దాని బ్లౌజ్ కుట్టాను మిగతాదేమో ఇలా పట్టు పట్టుపరికినాయి మొత్తం ఫుల్ గేర్ వచ్చింది మొత్తం ఇది పట్టు పట్టుపరికినానీ వేసుకుని చూపిస్తాను అలాగే బ్లౌజ్ కూడా ఏదో అంచు తీసి అందులోంచి అంచు ఇందులోంచి అంచు తీసి కొంచెం కొంచెం యాడ్ చేసి మొత్తానికి బ్లౌజ్ అయితే ఇలా స్టార్ నెక్క కింద పెట్టుకుట్టాను హ్యాండ్స్ ఏంటంటే వీడియోలో చూసారు కదా సింపుల్గా ఇలా ఒక చిన్న మొగ్గలాగా వచ్చేలాగా పెట్టి దీని కింద మళ్ళీ శారీలో మిగిలిన బార్డర్ ఉంటే అది వేశాను ఎక్కువ ఫిల్స్ వచ్చేలాగా అంత క్లాత్ మిగలేదు నాకు ఉండుంటే కనుక ఇక్కడ ఇంకా ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది బ్లౌజు సో ఇంకా ఎక్కువ ఫిల్స్ పెట్టి ఇక్కడ బుట్టలాగా వచ్చేలా కుడుతున్నారు నాకేంటంటే ఓన్లీ వన్ ఇటొకటి ఇటు ఒక ఫిల్ పెట్టాను అంతే నేను ఇది సేమ్ టూ హ్యాండ్స్ అంతే బ్యాక్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఎక్కడైతే అంచు పోయిందో ఆ పైన ఏరియా తీసుకొచ్చి నేను బ్లౌజ్ కుట్టాను కింద మాత్రం సేమ్ ఉన్నది అటాచ్ చేసేసి రెండు సైడ్స్ను పట్టు పెడి కింద కుట్టాను వేసుకుని చూపిస్తాను సైడ్కి అప్పుడు మీకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి ఈసారి కూడా నేను లైన్ తీసుకొచ్చాను కుడతాను అని చెప్పాను కదా ఇది లాంగ్ ఫ్రాక్ కింద కుట్టాను అంటే ఫుల్ లెంగ్త్ ఫ్రాక్ కింద కుట్టాను ఫుల్ గేర్ అసలు ఇంకెంత పెద్ద గేర్ అంటే మొత్తం శారీ ఎంత ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కలిపి కుట్టేశాను ఇంకా వేస్టేజ్ ఏం లేకుండాను మనం కుట్టుకుంటే ఏంటంటే వేస్టేజ్ అస్సలు చేయండి చాలా జాగ్రత్తగా కార్నర్లో పీస్లేమో హ్యాండ్స్ కానీ బాడీ కానీ తీయడం ఫుల్ గేరు శారీ అంత అంత పెట్టి కుట్టాను ఈ జార్జెట్ కానీ సిల్క్ శారీస్ కానీ కుట్టడం ఏంటంటే కొంచెం కష్టం జారిపోతూ ఉంటాయి జిగ్ జాక్ చేసినప్పుడు అంటే మొత్తం మనం అడ్జస్ట్ జిగ్జాక్ చేస్తాం కదా అప్పుడు ఏంటంటే ఎంతసేపు అయినా తరిగినట్టే ఉండదు తరుగుతున్నట్టు ఉండదు చేస్తున్నట్టే చేస్తున్నట్టు మధ్యలో అక్కడ దారం తెగిపోతుంది వెళ్ళిపోతూనే ఉంటాం మనం ఎక్కడో కానీ చూసుకోము చూసుకునేసరికి దారం తెగిపోయి ఉంటుంది మళ్ళీ మొదటకు వచ్చి మళ్ళీ కుట్టుకుంటూ ఉండేసరికి ఒక్కొక్కసారి ఎందుకు వచ్చింది ఇవన్నీ అనిపిస్తుంది కానీ మన చేతులతో మనం కుట్టుకుంటే సాటిస్ఫాక్షనే వేరు కదా అందుకని ఏదో కొంచెం ఓపిక తెచ్చుకొని జారిపోతూ ఉన్న దాన్ని పట్టుకుని లాగి అలా కుట్టుకున్నాను ఇన్నాళ్ళు ఇది శారీ కట్టినప్పుడు కట్ చేసినప్పుడు కొంచెం బాధపడ్డాను ఇది నాకు బ్లౌజ్ కూడా చాలా బాగా డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ అప్పట్లోను కానీ ఇది మళ్ళీ చాలా సంవత్సరాలు పది పదిహేను ఏళ్ళు కట్టాను కదా అని చెప్పని ఇంకా అనార్కలికూడదు ఎందుకంటే ఇలాంటి వాటి మీద ప్రయోగం చేయాలి మంచి ఏర్ల మీద ప్రయోగం చేయలేం కాబట్టి అందులో వితౌట్ బార్డర్ బార్డర్ లేని వాటి మీద అయితేనే మనకి ఈ రకంగా ఫుల్ గేర్ కానీ ఫుల్ లెంగ్త్ కానీ వస్తుంది సో అందుకని దీన్ని కట్ చేసేసి కుట్టాను ఇది కూడా వేసుకొని చూపిస్తాను ఎలా ఉందని చూద్దరు కానీ నెక్స్ట్ ఈ శారీ కూడా మీరు చూసారు కదా ఆ రోజు వేసుకున్నాక చూపించండి అని అన్నారు కదా ఇది కూడా అంతే సేమ్ నాకు ఇది శారీ కట్టుకున్న కన్నా డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంత బాగా నచ్చిందని అసలు అంటే ఒక బుట్ట బొమ్మలా వచ్చినట్టుంది ఇదేమో మామూలు అనార్కలి కుట్టుకున్నాను ఫ్లోర్ లెంగ్త్ కాదు ఇది మామూలుగా అనార్కలియే మొత్తం అసలు ఇవి బూటీస్ అంతా ఎక్కువ వచ్చాయేమో చాలా అంటే లోపల కూడా నేను క్రేప్ లైనింగ్ మొత్తం చెప్పానుగా ఆ రోజున నాకు యాక్చువల్గా క్రేప్ లైనింగ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ మీటర్స్ టూ హండ్రెడ్ అంటే దీనికి నేను ఖర్చు పెట్టింది టూ హండ్రెడ్ రూపీస్లో నాకు ఫుల్ లెంగ్త్ అనార్కలి యాక్చువల్గా అనార్కలి కుట్టడానికి షాప్లో అడిగితే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేస్తారు సో నేను ఈ రకంగా చూస్తే ఒక ఫైవ్ థౌసండ్ మిగిలి చేశాను అని చెప్పని మా వారికి నేను రోజు చెప్తున్నాను ఫైవ్ థౌసండ్ మిగిలి చేశాను పట్టండి ఫైవ్ థౌసండ్స్ చూడండి ఫైవ్ థౌసండ్ ఇవ్వండి అని చెప్పని ఆట పట్టిస్తున్నాను ఆయన్ని అంటే నేను అవుతున్నారు ఇదేమో హ్యాండ్స్ వచ్చి పళ్ళులో కొంచెం డిజైనర్గా ఉంటే ఎక్కువ పీసు దాన్ని హ్యాండ్స్ కింద వేసుకున్నాను కింద చివన్న ఒక చిన్న బూటా వచ్చేలాగా అలా తీసుకుని కట్ చేసి వేసాను టూ సైడ్స్ అంతే అంటే కొంచెం సింపుల్గా కుట్టే కుట్టుకుంటాను ఎందుకంటే రివర్స్ చేసుకోవడం అవి ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియోస్ షేర్ చేశాను బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ పంజాబీ డ్రెస్ కానీ కుట్టాను కదా అస్తమాట ఏం చూపిస్తాము కుట్టడం అని చెప్పని ఇంకా ఫ్లోలో కుట్టుకుంటే వెళ్ళిపోతున్నాను అంతేను సో దానికి మంచి లెగ్గిన అవి లేవని మళ్ళీ నిన్న షాప్కి వెళ్ళి కొత్త లెగ్గినో మళ్ళీ కొత్త చున్నీ అంటే సేమ్ చున్నీ కొంచెం డల్ అయిపోయినట్టుగా ఉంది అందుకని చెప్పని మళ్ళీ ఈ డ్రెస్కి ఉండాలి అని చెప్పని కొత్త తీసుకుని వచ్చాను సో ఇప్పుడు మీకు వస్త్ర ప్రదర్శన జరుగుతుంది రెడీగా ఉండండి ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి రెడీ అవుతాం ఫైనల్గా లుక్ ఇలా వచ్చింది నాకు ఇదైతే ఎంత బాగా నచ్చిందంటే అంటే ఇది వేసుకునేసరికి ఏంటో ఒక లైట్ కలర్ కదా కొంచెం ఎప్పుడు డార్క్ కలర్స్ వేసుకుంటాం కాబట్టి చున్నీ లెగ్గిను డార్క్ అవ్వడం వల్ల డ్రెస్సు అలా ప్లెజెంట్గా అలా బాగుంది అనిపించింది నాకు ఒక మంచి లుక్ వచ్చినట్టు అనిపించింది నాకైతే పార్టీ వేర్ అనిపించేలాగా అనిపించింది ఈ డ్రెస్ అయితేను మిగతాది కాదు కానీ ఇదైతే మాత్రం నాకు ఎందుకునో చీర కట్టుకున్నప్పుడు కూడా ఎంత హ్యాపీ అవ్వలేదు డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రం కంఫర్ట్గా బాగా కుదిరింది అని ఒక మనం వేసుకున్నప్పుడు మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అలా అనిపించింది నాకు ఇది నేను ఫస్ట్ కుట్టుకున్నది సెకండ్ లంగ్వోణి అంటే యాక్చువల్గా ఒక రెండు మూడు సార్లు వేసుకున్నాక మా అమ్మాయికి ఇద్దాలని అని చెప్పని నాకు ఎందుకునో బాగా నచ్చి కుట్టుకోవాలనిపించింది ఇంట్లో ఏదో చున్నీ ఉంటే దాంతో ఇది పేరప్ చేసేసాను యాక్చువల్గా మెరూన్ కలర్ చున్నీ లేదు నాకు అందుకని రెడ్ ఉంటే కొత్తది ఇది వేసుకున్నాను సో బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ అది పర్వాలేదు బాగానే కుట్టింది ఇంకొంచెం ఫ్రంట్ ఇంకొంచెం బాగా కుట్టచ్చు అని అనిపించింది ఎందుకంటే నాకు ఫ్రంట్ నాకు కొంచెం ఇంకా అడ్జస్ట్ చేయాలి సరిగ్గాను అని అనిపించింది సో బ్యాక్ సైడ్ అయితే ఓకే ఇంకా కార్నర్స్ అది ఇంకా పర్ఫెక్ట్గా కుట్టాలి కానీ ఎప్పుడో కానీ నేను కుడుతూ ఉండను అమావాస్యకో పౌర్ణానికో లేకపోతే రెండు మూడు నెలలకు ఒక్కసారి కుడతాను అంతేను అవి కూడా ఇలాంటి చిన్న చిన్న వాటికేను మంచి రన్ని బయట ఇచ్చేస్తాను థర్డ్ వచ్చి ఫోర్ ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్ అన్నాను కదా ఇది వచ్చి అది ఇది కూడా అంటే కొంచెం అలా ఫ్రీగా వేసుకోవడానికి అంటే వితౌట్ చున్నీ అంటే చున్నీ కూడా వేసుకోవచ్చు లేకపోతే పైన ఏదైనా స్ట్రగ్ అయినా అలా వేసుకుని కూడా వేసుకోవచ్చు అని చెప్పని సరదాగా ఇలా కుట్టుకున్నాను ఇది నేను కుట్టుకున్న వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్